నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, సకల జనుల సంక్షేమమే ఆల్ తెలుగు ప్రజా పార్టీ లక్ష్యంగా ప్రజా మద్దతును, ప్రజా సంఘాల సహకారాన్ని కూడగట్టుకున్నది. బాపట్ల నుంచే జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె శివభాగ్యారావు గారు తాను పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే మీడియాకు వెల్లడించారు. తమ పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి పేదవాడి గుండె చప్పుడిగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన బాపట్ల జిల్లాలోని కళ్ళెం హరినాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాగిత వరప్రసాదరావు, కటికల చిన్నబాబు, కటికల తిరుపతయ్య, తమనం విజయ్ కుమార్, కొప్పుల విజయబాబు, పుత్తూరి ప్రకాశం, కొప్పుల వంశీ తదితరులు పాల్గొన్నారు. సకల జనుల సంక్షేమమే ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏర్పడింది. ప్రతి పేదవాడి గుండె చప్పుడిగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ రూపుదిద్దుకున్నదని, సకల జనుల సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు కటికల శివభాగ్యారావు గారు తెలిపారు. పొన్నూరు మండలం నియోజకవర్గంలోని డాక్టర్ కత్తి పద్మారావు గారితో సమావేశమయ్యారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏర్పడినందుకు సంతోషంతో ఆయన తన సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి తమ వంతు కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ సందర్భంగా కటికల భాగ్యారావు మాట్లాడుతూ, తమ పార్టీ ఏ ఒక్క వర్గానికి కొమ్ము కాయబోదని అన్నారు. కులమతాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలు లేకుండా సకల జనుల అభివృద్ధే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. తెలుగు ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సామాజిక, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటన్నిటికీ అనుగుణంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ మేనిఫెస్టోను రూపుదిద్దించామని వారు వివరించారు. ప్రత్యేకించి మహిళల సాధికారత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దించామని అన్నారు. యువత కోసం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను సిద్ధం చేశామని తెలిపారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ప్రజాభీష్టం మేరకు పరిపాలన సాగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని అన్నారు. నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. ఈ కార్యక్రమంలో కటికల తిరుపతయ్య తమనం విజయ్ కుమార్, కొప్పుల విజయబాబు, పొత్తూరి ప్రకాశం, కొప్పుల వంశీ తదితరులు పాల్గొన్నారు. సకల జనుల సంక్షేమమే ఆల్ తెలుగు ప్రజా పార్టీ లక్ష్యంగా ప్రజా సంఘాలు ప్రజల నుండి ఆ పార్టీ మద్దతును పెంచుకుంటోంది. ఇందులో భాగంగా పలువురు మేధావులను, రాజకీయ నిపుణులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె శివభాగ్యారావు గారు కలుస్తున్నారు. మేధావులను, ప్రజలను, ప్రజా సంఘాల నుండి మంచి స్పందన లభిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బాపట్ల నుండి ఏటీపీపీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె శివభాగ్యారావు గారు పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో తమ ఆల్ తెలుగు ప్రజా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పేద ప్రజల కోసం 10 లక్షల రూపాయలు కనుక పావుల వడ్డీ కనుక ప్రతి కుటుంబానికి ఇవ్వగలిగితే కష్టపడి పనిచేస్తారు. వారికి సబ్సిడీ గేదెలు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వగలిగితే తప్పనిసరిగా అభివృద్ధి చెందుతారనే ఆలోచనతో ఈ యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ జాతి అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే పెట్టుబడి లేకపోవడం. పెట్టుబడి కనుక ఉంటే 100% లక్షలాధికారి అవుతారు, మన పిల్లలు కూడా మంచి ఉద్యోగం చేసుకుంటారనే నమ్మకంతో మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. అందుకని అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ని సక్రమంగా కనుక అమలుపరచగలిగితే ఈ రాజకీయంలో మన ఫ్యామిలీస్ అన్నీ కూడా లక్షలాధికారి అవుతారు. సో అందుకని వ్యాపారం చేసే వ్యక్తుల్ని, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో రాజకీయంగా వ్యాపారం చేసే వ్యక్తుల్ని కనుక యేసు ప్రభు వారు తరిమి కొట్టినట్టుగా మనం కనుక వ్యాపారస్తులను తరిమి కొట్టగలిగితే మనం
100% లక్షలాధికారి అవుతాము. మన జీవితకాలంలో మనం పేదవాళ్ళుగా ఉన్నాము, మన పిల్లలు కూడా పేదవాళ్ళుగా కావాలని కోరుకుంటాము, మనం కోరుకోం కాబట్టి 100% మనము మన పిల్లలు లక్షలాధికారి కావాలంటే ఈ పార్టీ ఇచ్చే మేనిఫెస్టోని ఒక్కసారి చదవండి, ఒక్కసారి దీవించండి. మన కుటుంబాలు ఏ విధంగా బాగుందో చూద్దాము. 100% ఏదో ఒక పిల్లోడే చదవాలి, రెండో పిల్లోడు చదవకూడదు అనేసి 15,000 20,000 ఇస్తున్నారు, అట్లా కాదు. 10 లక్షల రూపాయలు కనుక మన కుటుంబం ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వగలిగితే చాలా ఆనందంగా ఉంటుందని ఉద్దేశం చేస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం ఈరోజు మీ మధ్యకి రావటం ఫస్ట్ టైం మీ ఊర్లో అడుగు పెట్టడం జరిగింది. మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పాస్టర్ గారు ఫస్ట్ టైం ఇన్వైట్ చేసినందుకు సంఘ పెద్దలకి, అదేవిధంగా పాస్టర్ గారికి, పిసిసి మెంబర్లకి, ఎవరైతే ఇక్కడ పెద్దలు ఉన్నారో తల్లులు ఉన్నారో అందరు కూడా పేరున మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటూ జయభేమి చెప్పుకుంటూ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం రమణక్కపేటలో జోరుగా కోడిపందాలు, నెంబర్ గుండాటకి జనం పోటెత్తారు. ఈ నేపథ్యంలో కాకినాడ డిఎస్పీ వెంకట అప్పారావు ఆధ్వర్యంలో ఈ పందాల శిబిరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో సిఐ శ్రీనివాస్, కొత్తపల్లి ఎస్ఐ స్వామినాయుడు, 10 మంది కానిస్టేబుల్లు పాల్గొన్నారు. నిర్వాహకులు చెల్లా చెదురు కావడంతో గుండాట బర్డ్స్ స్వాధీనం చేసుకోవడం, ఆటకు ఉపయోగించే నెంబర్ గుండ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాకినాడ జిల్లా పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ కోడిపందాలు, గుండాటలు నిర్వహించారు. కాకినాడ పెద్దాపురం సబ్ డివిజన్లో వివిధ ప్రాంతాలలో అక్కడి అధికారులు, స్థానిక పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించారు. గడిచిన వారం రోజులుగా జిల్లా పోలీసు శాఖ నుండి కోడిపందాలు, గుండాట, పేకాటలు ఈ సంక్రాంతి పండుగకు అనుమతించమని ఆంక్షలు విధించిన సందర్భంలో జిల్లా ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కూడిన బృందాలు కాకినాడ పెద్దాపురం సబ్ డివిజన్లో స్థానిక పోలీసులతో కలిసి పోలీసు ఆంక్షలను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేకంగా కోడిపందాలు నిర్వహిస్తూ బరుల వద్ద దాడులు చేసి అడ్డుకట్టవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భోగి సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన జగన్ రెడ్డి కీడు పోవాలి, ఏపీ వెలగాలి అని నినదిస్తూ కాకినాడ జిల్లా పీఠాపురం కోటగుమ్మం జంక్షన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన మోసపూరిత జీవో పత్రాలను, అంగన్వాడీ కార్యకర్తలపై ప్రవేశపెట్టిన ఎస్మా పత్రాలను స్థానిక మాజీ ఎమ్మెల్యే భోగి మంటల్లో తగలబెట్టి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలు కూడా 80% నెరవేర్చలేదు. రైతుకి మద్దతు ధర అన్నాడు, మద్దతు ధర లేదు. ధాన్యం కొనుగోలు లేదు, కొంటే డబ్బులు ఇవ్వడం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద 1,000 మంది పిల్లలు, 2,20,000 మంది పిల్లలు ట్రైనింగ్ అయితే స్కిల్ డెవలప్మెంట్ లో దాని మీద తప్పుడు కేసు పెట్టాడు. అలాగే మరి
తప్పుడు కేసులు 4-5 కేసులు పెట్టారు. అలాగే ఇసుక ఇసుక ప్రజల కోసం ఇసుక తీసుకొస్తుంటే ఇసుకనే తప్పుడు కేసులు పెట్టాడు, హైకోర్టు చివాట్లు పెట్టింది. ఇలాగన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్సేవ పెట్టాలని, బొరక్ చల్లాలని, మరి ఇటువంటి తప్పుడు ప్రకటనలు, తప్పుడు జీవోలు, తప్పుడు కేసులు ఇవాళ పెట్టు జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పాలంటే గోగు మండలంలో కలిసిపోయారు. రాబోయే రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరియు జనసేన ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ 5 జిల్లాలు 670 గ్రామాలు 2,00,000 మంది కార్యకర్తలు కలిగిన మద్దిశెట్టి సామేల్ పలు పార్టీలో కీలక పదవులు పొందారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి సామేల్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఉండి ఇప్పుడు ఎలాంటి పదవి ఆశించుకోకుండా ప్రజల కోసమే పాటుపడుతున్నట్టు మద్దిశెట్టి సామేల్ గారు మనతో పారు. అయితే ఈ నేపథ్యంలో అసలు రాజకీయ ప్రస్థానం ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీరు రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలుపెట్టారు, అదేవిధంగా మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటంట? అందరికీ నమస్తే. మా ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు, మా ఫ్యామిలీ ఉన్నప్పుడు టీడీపీ హయాంలో అనేక సందర్భాల్లో మా మీద దాడులు జరిగినాయి, అక్రమ కేసులు జరిగినాయి, అవమానాలు జరిగినాయి. అయినా సరే ఎదుర్కొంటూ ఇప్పుడు వరకు మా ఫ్యామిలీ, మా బ్రదర్ సత్యప్రసాద్ గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, మా తమ్ముడోళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టకుండా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక సామాజిక కార్యకర్త స్థాయి నుంచి మండల అధ్యక్షులు, ఇప్పుడు మండల అధ్యక్షులు ప్రజెంటు, ఆ మండల అధ్యక్షుల స్థాయి వరకు వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా మాకు న్యాయం జరిగిద్దని ఒక ఉద్దేశంతో నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అరే గతంలో చూసుకున్నట్టయితే 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ కానీ అదేకాదు బీజేపీ కూడా మీరు కొద్ది గొప్ప సేవ అందించారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాటానికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు బీజేపీ అని అంటే భారతీయ జనతా పార్టీలో నేను 2013లో జాయిన్ అవ్వడం జరిగింది. 2013 నుంచి 2020 వరకు, 2026 నెల వరకు బీజేపీలోనే ఉన్నా నేను. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేయటం జరిగింది. 2020లో 6 నెలలో నేను కొన్ని కారణాల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి నేను ప్రత్యేకంగా ఎన్జిఓస్లో ఉండటం జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు మీ ఒక 670 గ్రామాలకు పైచలకు కనుక మీ అమ్మటే ఉన్నారు, మీకు ఎలాంటి అధికారం లేదు కాబట్టి, అయితే ఈ నేపథ్యంలో మీరు వాళ్ళకి ఎలాంటి సమస్యలు పరిష్కరించబోతున్నారు? 670 గ్రామాలు ఒకటండి. ఇప్పుడు ఏంటంటే నాకు అధికారంతో పని లేదు, నా ప్రజలే నాకు అధికారం. 670 గ్రామాల జనం, 200,000 మంది కార్యకర్తలు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు కూడా చేయలేనటువంటి పనిని నా ప్రజలతోని నేను చేసుకునే దమ్ముంది నాకు. ఎందుకంటే పదవి ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఈరోజు ఢిల్లీ స్థాయిలో నేను ఏ పని కావాలనుకున్నా ఆ పని చేయించుకునే దమ్ము నాకుంది. ప్రధానంగా అయితే ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు కదా, మీకు ఏ విధంగా సపోర్ట్ ఇవ్వబోతున్నారంటారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి? మీరు 3 మంత్రులనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి, కాంగ్రెస్లోకి రావడానికి గల కారణం రేవంత్ రెడ్డి గారు. కేవలం రేవంత్ రెడ్డి గారు మీద విశ్వాసంతో, రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, భారత్ బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఫోజులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ప్రజలు మీ దగ్గరికి రావడం కాదు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి, ఉరుకులు పెట్టేస్తండి. ఇవాళ ప్రభుత్వాన్ని ఉరుకులు పెట్టిస్తాను. నేను ఎవరిని పొగట్టడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే తప్పు అయితే తప్పు అని ఖండిస్తా, మంచి అయితే మంచి అని చెప్తా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఏ పనైనా చేయగలరు, ప్రజా సమస్యలు పరిష్కరించగలరనే నమ్మకంతో, కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకొకటి కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, నాకంటూ వర్గాలు, నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు కావాలి, బట్టి విక్రమార్క గారు కావాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే సీనియర్ అంటే నాకు అభిమానం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే నాకు అభిమానం. అప్పుడు అభిమానమే, ఇప్పుడు అభిమానమే. నేను అన్నకు ఒకటే మాట ఇచ్చాను, ఫస్ట్ సారి అన్న పదవిలో లేనప్పుడు సీనన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కలిసినప్పుడు,
సామేలు తమ్ముడు నా తమ్ముడు ఇక నుంచి నాతోనే ఉంటాడని చెప్పి మీడియా ముందు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సీనాన్న చెప్పినప్పుడు ఆ రోజు చెప్పాను అన్నకి, నేను అన్న నేను సత్యాంత వరకు నీతో ఉంటానని చెప్పి ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇవాళ అధికారం వచ్చాక కూడా చాలామంది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీ తత్వమే అన్ని రంగాల్లో అవసరమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అన్నారు. మరోవైపు సారపాక సుందరయ్య నగరంలో ఐద్వా మహిళా సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా జరిగాయి. ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. పోటీలలో పాల్గొన్న 30 మందికి బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా స్థాయి కార్యదర్శి బాల నరసారెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు ఇంగువ రమేష్ రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మామూలుగా ఇదైనా సరే ఇతర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దల్ని స్పాన్సర్ తీసుకొని ఆ విధంగా అందరినీ సాటిస్ఫై చేసే విధంగా బహుమతులు కూడా ఏర్పాటు చేసి ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ స్థానికంగా ఉన్నటువంటి ఐదవాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఇచ్చారు కాబట్టి వారే చెప్తా ఉన్నారు. ఈ కాలనీ చాలా రోజులుగా వెనకబడి ఉంది. రోడ్లు లేవు, డ్రైన్ లేవు, డ్రైన్స్ లేవు, కరెంటు పోల్స్ లేవు. కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా నూతనంగా ఎవరైతే ఎమ్మెల్యే ఎన్నికయ్యారో లేదా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దానికి ప్రాంతవాసులందరూ కూడా సహకరించారు కాబట్టి తప్పనిసరిగా వారు పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో పరిష్కరించాలని చెప్పి మనం ఆశిస్తూ ఈ కాలనీ అభివృద్ధి అయ్యేదానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఆ విధంగా మరోసారి మీకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అమృత్ లాల్ శుక్లా 33వ వర్ధంతి సందర్భంగా తుంగళ్లపల్లి మానేరు నది ఒడ్డున గల స్తూపానికి ఘనంగా నివాళులర్పించి వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు హాజరైన ఆయన కుమారుడు శాంతి ప్రకాష్ శుక్లా మాట్లాడుతూ అమృత్ లాల్ శుక్లా సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభావితుడై నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకొని తను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనాలని అన్నారు. అమృత్ లాల్ శుక్లా గారి 33వ వర్ధంతి సందర్భంగా మీకు తెలియజేయనిది ఏమనగా అమృత్ లాల్ శుక్లా గారు ముందు ఆర్య సమాజంలో పనిచేసి తర్వాత ఆంధ్ర మహాసభ సిరిసిల్లలో 4వ ఆంధ్ర మహాసభను సిరిసిల్లలో పెట్టి ఆంధ్ర మహాసభ నుండి అప్పుడు ఇక్కడ జరుగుతున్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన ఉద్యోగాన్ని వదులుకొని పోరాటంలో జరగడం జరిగింది. అయితే ముందుగా నిమ్మపల్లి భూములను ఆక్యుపై చేయడం కోసం పోరాటాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ భూములన్నీ ఆక్యుపై చేసి ప్రజలకు పంచడం అనేది జరిగింది. అయితే ఈ ఉద్యమ కాలంలో ప్రజలకు ఒక దిక్కు తుపాకీ ఇంకో దిక్కు పలక చేతిలో పెట్టి వాళ్ళకు చదువు చెప్తూ తుపాకీని ఎట్లా వాడాలో నేర్పి ప్రజల్లో పంపించడం అనేది జరిగింది. ఇలా తన ఉద్యమాన్ని కొనసాగిస్తుండగా ఒకసారి ఇక్కడ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ను దాడి చేసి పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలన్నింటినీ తీసుకుపోయి వాటిని ఉపయోగించడం అనేది జరిగింది. అయితే మూడపల్లి దగ్గర ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు దాడి చేస్తే తప్పించుకొని పోవటం అనేది జరిగింది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఒక గ్రామంలో మొత్తం ఊళ్ళో ఉన్న క్యాడర్ని ముగ్గురిని విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు గాశారు. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో
ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండుగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో, విజయవాడ, ముంబై, హైదరాబాద్, చెన్నై, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేశారు. ఒక్కసారిగా వాతావరణం మారి మంచు కురుస్తుండటం వల్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన పూజ అక్షతల పంపిణీ కార్యక్రమం విశాఖ జిల్లా మారుమూల పల్లెల్లో ఉత్సాహంగా సాగుతోంది. అక్షంతలు వితరణ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మ ప్రచార సమితి, శ్రీరామ కమిటీ కార్యకర్తలతో పాటు చిప్పాడ భవానీ పీఠం సభ్యులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భిమిలి మండలంలోని మారుమూల గ్రామాలైన చిప్పాడ, ఆశిపాలెం, సిటీ నగర్, పండవాణిపాలెం, నమ్మివానిపేట, కంచెరుపాలెం, కోనసీవానిపేటల్లో అక్షతల పంపిణీ కార్యక్రమం అత్యంత భక్తితో సాగింది. శ్రీరాముని పాదుకలతో ఇంటింటికి తిరిగి శ్రీరాముని చిత్రపటంతో పాటు అక్షింతల పంపిణీ చేశారు. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి వారిని ఎమ్మెల్యే సీట్లు కేటాయించారని వాయిస్ ఆఫ్ ముస్లింస్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఉదయం రైల్వే న్యూ కాలనీలో సిమ్కా గ్రాండ్ హోటల్లో ముస్లిం నేత హైదర్ అలీ సిమ్కా అధ్యక్షతన వాయిస్ ఆఫ్ ముస్లింస్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని వారు వాపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న 67 నియోజకవర్గాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికలలో ముస్లింలకు సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింల మద్దతు ఇస్తామని, ఆ పార్టీల అభ్యర్థులను ముస్లింలు గెలిపించుకుంటారని స్పష్టం చేశారు. వచ్చే ఎలక్షన్స్లో మా భాగస్వామ్యం ఏంటి? ఎన్నాళ్ళందరికీ మేము చప్పట్లు కొట్టుకుంటూ మేము జీవిస్తాం, ఎన్నాళ్ళు మేము ఓటు బ్యాంక్గా ఉండి ఉంచగలుగుతాం, మాకంటూ ఒక స్థానం కేటాయించము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదా? ఇప్పటివరకు ఈ 3 జిల్లాల్లో రెహమాన్ గారు తప్పిన తర్వాత ఒక ముస్లిం కమ్యూనిటీకి రిజర్వేషన్ అనేది ప్రభుత్వం కల్పించలేకపోయింది. కర్నూలు, డోను ఆ ప్రాంతాల్లో 1-2 అడపదడప ఇచ్చినప్పటికి కూడాను మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రిజర్వేషన్గా కల్పించి ఒక ముస్లిం మైనార్టీ అభ్యర్థిని మీరు ఎమ్మెల్యేగా కనుక మీరు ఉంచగలిగితే ఏ పార్టీ అయినప్పటికి కూడాను సేవ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉండటానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విస్తుపోయే ప్రపంచం ఈ మధ్యకాలాన బిల్కిస్ బానో కేసు మీకు తెలుసు. ఈ మీటింగ్కి, బిల్కిస్ బానో కేసుకి ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి పోచింగ్ మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.